పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీ అని చెప్పాడా? నమ్మద్దు, వీళ్ళంతా నా చెంచాగాళ్ళు. మా నాన్న సరదాగా టూర్కి వెళ్ళండ్రా అని వీళ్ళ కొట్ టికెట్లు బుక్ చేశాడు. అప్పుడే నా డౌట్ వచ్చింది, కానీ వీళ్ళే వెళ్ళలేదు. ఏదవలో ప్యారిస్ ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు. ఆఫీసర్ ఏంట్రా, సాయంత్రంలోగా 60 బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్. తొక్కండి రా, తొక్కండి. ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది రదే. బాబు, ఇది వైన్ కాదు, మా బ్లడ్. స్టార్ట్ మ్యూజిక్. స్వామి, వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు ఇల్లులా లేదు. నువ్వు ఆపో, ఇప్పుడే కొంప ప్రశాంతంగా ఉంది. ఎంతో ప్లాన్ చేసి వాడిని అక్కడికి పంపాను, కష్టపడితే కానీ తెలియదు. ఏం నానా? కృష్ణ, పంపించానని నువ్వు అనుకుంటున్నావు? వీడి జాతకంలో ఎన్నో విచిత్రాలు జరుగుతాయి, అంతా మంచికే. మమ్మీ, మా మమ్మీ ఎక్కడ్రా? బాబోయ్, మళ్ళీ అదే ఫ్యాక్టరీ కనపడుతుందండి. ఏంటిది, సూసైడ్ కేసా? అవునండి, మీతోనే మాట్లాడుతున్నాను. పారిస్ లో పిచ్చికి జరుగుతున్నట్టుందా? అనువీన్ గారు, అనువీన్ గారు, అయ్యో. Vas-y, attrape-le en stas. Hey, leave it. Yeah. Tapit golan jo tantra. Hey, ente jo sunao. Anta ni vale. Dukho. Dukho. Jump chestao. Ye varto maar jaa idu. Dukho na karpada chachava. Hey. Ye varto maar adtam ra. Edidi. ఏంటిడు, ఇది మెంటల్గా నెక్కిందా? సార్, అమ్మగారు వస్తున్నారు. ఫ్రెండ్ కొడుకోని చూస్తున్నాను, లేకపోతే నిన్ను కూడా బస్తాలో కట్టి ఆ రివర్లో వేసి ఉండేవాడిని. సార్ సార్ సార్, ఇక లోపల రాత్రుల్లో జానీని వదలాల్సిందే. జానీని వదిలేస్తే భయపడాలా? తొక్కలు జానీల్ కి టోనీల్ కి భయపడం ఎక్కడా? ఈ సరే నాకునే కాదురా, అందరం కలిసి చంపేపోదాం. ఎరా రోమియో, ఛాన్సే లేదు. జానీ అంటే ఏమనుకుంటున్నావు? కుక్క పిల్ల కాదు, పులి. పుల్ల
నువ్వా, పొద్దున్న చూసాం కూడా సరిపోయింది, లేకపోతే దెయ్యం అనుకునేవాడిని. దెయ్యం అంటే భయమా సార్ మీకు? వచ్చా. అవును, నువ్వేంటిక్కడ? నలుగురు రౌడీలు నా వెంట పడ్డారు సార్, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు. ఏం కర్మ సార్ ఇది? ఏ, ఇప్పుడు నా కర్మకేమైంది? ఏం సార్ అలా అంటారు? పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ ఎ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను. ఆ కళ్ళు, ఆ స్టైల్, ఆ పర్సనాలిటీ, నేను టోటలీ ఫ్లాట్. నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను, కానీ ఇలాగ లూస్ టాకర్ని కాదుగా. కట్టింది. అదే ఫ్లాట్ అయ్యావు? ఫ్లాట్ అయ్యాను, టోటలీ ఫ్లాట్ అయ్యాను. కానీ ఆ రౌడీలు మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్. పాపం మీరు భయంతో అరిచి కించుకుంటుంటే చూడలేకపోయాను. ఇక్కడ చూస్తే మీరేదో జైలు. ఏంటి సార్ ఫాదర్ని మర్యాద లేకుండా అరే ఒరే అంటున్నారు? మరి ఏంటండి, మనిషి అండి అతను. నేను మా ఊళ్ళో కాలేజ్ స్టాపర్ అండి. ఇదో లాస్ట్ సెమిస్టర్ లో T20 మ్యాచెస్ జరగడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను. ఈసారి సెకండ్ ర్యాంక్ వస్తుందని అడ్జస్ట్ అవ్వడానికి ఫ్రాంక్ చెప్పాను. కొన మనిషి నా మీద కొంచెం కూడా జాలి లేకుండా పనిష్మెంట్ చెప్పి ఇక్కడ కూలీగా పంపించాడండి. కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్? అక్కడైతే జంప్ అయిపోతాను కదా. ప్యారిస్ అన్నాడు, అక్కడ స్లిప్ అయ్యాను, ఇక్కడ బుక్ అయ్యాను. ఫీల్ ఏం చేయాలి మన కథ ఏంటో. లాక్ 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 లాక్. నేను స్పీడ్గా చెప్పా, అలా టక్ టక్ చెప్పు. జూట్. నా పేరు శ్రవంతి, మాది నెల్లూరు, మెడిసిన్ ఫైనల్ ఇయర్. ఫేస్బుక్లో జాన్వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను. చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ పంపేవాడు. రోజులు గడిచే కొద్దీ మా పరిచయం ప్రేమగా మారింది. చాలా రొమాన్స్ ఉంది. ప్యారిస్ వచ్చాయి, పెళ్లి చేసుకుందాం అన్నాడు. వచ్చేసాను కానీ. ఏంటి తొక్కేశాడా? ఏం చేయమంటారు సార్? ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్ అయ్యాను. ఏంటి ఎగతాళ? మీరు మాత్రం నన్ను ఎగతాళి చేయొచ్చా? చెప్పా. జాన్వుకి ఏజ్ తో పాటు డబ్బు కూడా బాగా ఉంది. అతని నుంచి తప్పించుకొని వస్తే అతను రౌడీని పంపించాడు. ప్లీజ్ సార్, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటారు ప్లీజ్. ఏం సార్ ఆ సౌండ్? పులి. పులా సొతవా దా. మరేం సార్, అది ఒరిజినల్ పులే కాదు. యునో బ్లూ రేస్ జర్మన్ టెక్నాలజీ. త్రూ ది బ్లూ రేస్ ది క్రియేట్ హై డెఫినేషన్ ఇమేజ్ దట్ మేక్స్ ది ఇమేజ్ లుక్ రియలిస్టిక్. సో అది పులి కాదు, దట్ ఇస్ బ్లూ రే, విచ్ ఇస్ జర్మన్ టెక్నాలజీ. గుడ్ బాయ్. ఒరిజినల్ పుల్ కాదా? నీకెలా తెలుసు? యు నో బ్లూరే? యు యు నో బ్లడీ లిటరేచర్ బ్లూరే. ఇట్స్ అ జర్మన్ టెక్నాలజీ. ఇస్ అది పులి కాదురా, బ్లూరే అంతే. రై, ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికన్నా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏంట్రా సొల్లు, కబుర్లో పనిచేస్తారా? డ్రమ్ సైజ్ పెంచాలా? తొక్కనే ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూలు అని చెప్పి భయపెడతారా? చెప్తారా మీకు బాబు? మేము కూడా
ఉంది రాజా. ఎవరికి ప్రాణాల మీద ఆశ లేదా? షూట్ చేస్తాను. సార్ వీడే సార్, పులి కాదు బ్లూ ఫిల్మ్ అని అన్నారు సార్. అది బ్లూ ఫిల్మ్ కదా, బ్లూరే. షట్ అప్. దీనంతటికీ కారణం నువ్వేనా? German technology with cheese. Come on, come on, come on. Cotton. బైట్ కల్ మున్ బైట్ కల్ సర్. ఏంటి సర్ జర్మన్ టెక్నాలజీ బ్లూ? చిచి సెన్ల తగులుకున్నావు కదా, చూసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ 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 సర్. నేను చెప్పేస్తా, నేను చెప్పేస్తా, నేను చెప్పేస్తా. బయటకి వెళ్ళు, బయటకి వెళ్ళు. యాజ్ ఇట్ గెట్ అవుట్. దీనికి అంత సింపుల్ ఏం తెలియదుగా, దాని దగ్గరికి వెళ్ళి పిచ్చిది బ్లూరే అంటే దోలు తీరిపోద్ది. శ్రవంతి, 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 కొరకలేంది. ఏం జానీ అంత డల్గా ఉన్నావు? కరెక్ట్ గా పొట్ట మీద నుంచి పడ్డాడు సార్ ఆ బండోడు. పొట్టంత నొప్పిగా ఉందా? సరే సరే, ఓ పెగ్గేసుకో. చాలు చాలులే, వెళ్ళి పని చూసుకో. బయటికి రా, నీ పని చెప్తా. తర్వాత ఇదేంటి, భయపడకుండా డిస్కషన్ పెడుతున్నాడు. మనం చంపు చెప్పరా? ఇంకేంటి చెప్పేది? లాగేశాడు. నీకు భయపడారా? అంతరం పరిగెత్తాను. ఒకటి రెండు మూడు, ఇక చాలు. అసలు ఈ పులికి ఒళ్ళంతా పులిచిపోయింది నన్ను తప్పుడు. అయితే ఒక పంజి వెళ్ళిన పాస్పోర్ట్ నాకు తెచ్చి. వాయిస్ మామూలు నావల్ కాదు, అది పుల్లారెడ్డి లాకర్లో దాచుకున్నాడు. అయితే ఉండరా, ఈ మ్యాటర్ అందరికి చెప్పేస్తా. తమ్ముడు తమ్ముడు, ఇది తెలిసిందంటే పుల్లారెడ్డి నన్ను చంపేస్తాడు. నన్ను అడ్డం పెట్టుకుని ఏజీ అంత బెదిరిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ముందు నన్ను ఇక్కడి నుంచి తప్పించు, నా తెప్పలే నేను పడతా. రేపు నీలోకే అనవసరంగా నూరు పారేసుకున్నా. Thank you.
హాయ్. ఏంటి మళ్ళీ చెంప? ఏమండి, ఎవరండి ఆ పెద్దయన? ఓ ఆయన జాన్వు, అతన్నే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను.